రైజింగ్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్థాయిని కొంచెం కూడా మరి తగ్గించుకోలేదు. చెప్పాలంటే కొద్ది కొద్దిగా పెంచుకుంటున్నాడు. ఆర్యా నుంచి అలవైకుంఠపురంలో వరకు బన్నీ అందుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే ఆర్యా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 18 కోట్లకు పైగా లాభాన్ని అందించింది. బన్నీ వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మాస్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ తో బన్నీ తన మార్కెట్ ని 30 కోట్ల వరకు పెంచుకున్నాడు. హ్యాపీ ఈ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు, కాకపోతే మంచి టాక్ అయితే సొంధించింది. ముఖ్యంగా లాభాల్ని అందించలేకపోయిన బన్నీలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టింది ఈ సినిమా. వేదం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ అల్లు అర్జున్ కి నటన పరంగా జీవితాంతం సరిపడ్డ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా బన్నీకి రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా వచ్చింది, అయితేనే అద్భుతమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చింది. జులై త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ తనకు కూడా 50 కోట్లకు పైగా మార్కెట్ ఉందని నిరూపించాడు. రేసుగుర్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి రేసుగుర్రం చిత్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్ తనలోని యాక్షన్ అండ్ కామెడీని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా 50 కోట్లకు పైగా లాభాల్ని అందించింది. సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 2వ సినిమా ఇది. ఈ సినిమాలో బన్నీ తనలో పర్ఫెక్ట్ ఎమోషనల్ యాక్టర్ ఉన్నారని నిరూపించాడు. ఈ చిత్రం 90 కోట్లకు వసూలను అందుకుంది. సరేనోడు బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ తో బన్నీకి ఒక బ్రాండ్ ని సెట్ చేసింది. డీజే హరిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ క్లాస్ అండ్ మాస్ లుక్స్ తో అందరినీ అద్దరి కొట్టాడు, ఇక బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఈ సినిమా కూడా వేగంగా 100 కోట్ల కలెక్షన్ తో బన్నీ రేంజ్ ని పెంచేసింది. ఇక ఫైనల్ గా అలవైకుంఠపురం ఈ చిత్రం లేటెస్ట్ గా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి మరో రికార్డ్ ని అందుకోవడానికి దూసుకుపోతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.